వాతావరణం మాత్రం కనిపించింది. ఢిల్లీలో ఉదయం నుంచి కూడా ఒక హై డ్రామా వాతావరణం మనం చూస్తున్నాం. సో రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్కు రావడం, హైదరాబాద్కు బయలుదేరుతున్నటువంటి క్రమంలో మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం, మళ్ళీ ఠాక్రేతో మీటింగ్ అవ్వడం. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి హైదరాబాద్కు బయలుదేరుతున్నటువంటి క్రమంలో ఠాక్రేతో మీటింగ్ ముగిసిన తర్వాత ఇవాళ ఏఐసీసీ నేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ తర్వాత మొత్తానికైతే హైదరాబాద్కు రేవంత్ రెడ్డి బయలుదేరడం జరుగుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటు అటు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే కూడా హైదరాబాద్కు రానుంది. సో రైట్ బివదట్, ఇందాక శేషు సార్ ఇందాక మీరు ఒక పాయింట్ అన్నారు, మొదటి సంతకం దేనిపైన ఉండబోతోంది, 6 గ్యారంటీలు ఒకేసారా, లేదంటే 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక్కొక్క దఫాలో వెళ్ళిపోతుందా, ఎట్లా ఇవ్వబోతారు ప్రజలకు అన్నది ప్రధానమైనటువంటి అంశం. అయితే చాలా టాస్క్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అటు టీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తున్నట్టు 4 నెలల వరకు ఓపిక పడదాం, ఇట్స్ లైక్ ఒక చూద్దాం ఎంతవరకు ప్రభుత్వానికి ఒక సమయం ఇవ్వాలి కాబట్టి. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇంకో అడుగు ముందుకేసి 1 సంవత్సరం ఉంటే ఎక్కువ అంటూ మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. దీంట్లో మెయిన్గా ఏంటంటే పాలించడానికి పరిపాలన సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, రేవంత్ రెడ్డి అట్లాంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తే. ఎందుకంటే పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఏకంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యిండు. సో పాలించడంలో కూడా అంతే సక్సెస్ అవుతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు, ప్రజల్లో కూడా కొంతవరకు ఉంది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ బడ్జెట్ అనేది కీలకంగా మారింది. సో ఈ బడ్జెట్ అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఇంకో 100,000 కోట్ల బడ్జెట్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంటా ఉంటుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటే కనుక ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్ళకు ఉచిత ప్రయాణం అంటూ కేటాయించినటువంటి క్రమంలో రాష్ట్రం అంతా ఉచితమా, మళ్ళీ దీంట్లో ఉన్న స్టార్ మార్క్స్ ఉంటాయా అన్నది ఒకటి చూడాల్సిన అవసరం ఉంటుంది. లేదు మళ్ళీ ఆర్టీసీ ఆస్తుల విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచాల్సిన అవసరం కూడా ఉంటుంది, వాటిని కాపాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలే, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి అంశాలే. సో ఈ బడ్జెట్ని కానీ రేవంత్ రెడ్డి సామర్థ్యాన్ని కానీ ప్రభుత్వం ముందుకు కదిలే విధానం, ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చూడాలి. ఎట్లా చూడొచ్చు? యా ఇప్పుడు ఇప్పుడు అవుట్ గోయింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే 40,000 కోట్ల రూపాయలు ఒక మద్యం నుండి తీసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ నుండి తీసుకున్నారు, లిక్కర్ షాప్లను వేలం వేయటం ద్వారా తీసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం, భూముల అమ్మకాన్ని వేలం చేసినటువంటి డబ్బులతోటే ప్రభుత్వాన్ని నడిపినటువంటి సందర్భం చూసాం. అంటే ఒక విధమైనటువంటి అప్పులు పెద్ద ఎత్తున తీసుకొచ్చారు, ప్రతి నెల 5,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అంటే పెద్ద ఎత్తున డబ్బు ఫైనాన్స్ డెఫిసిట్ ఉన్నటువంటి అంశాన్ని మనం చూసాం. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఇంత భారీ ప్యాకేజ్ వెల్ఫేర్ స్కీమ్లను ఎట్లా అమలు చేస్తుందని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ మీడియా ముఖంగా చెప్పినటువంటి మాట ఏంటి అంటే కేసీఆర్ ప్రభుత్వము దుబారా చేసింది, ఆ దుబారాను అరికట్టడం ద్వారా మేము పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతాము, మేము ఫైనాన్షియల్ మొబిలిటీని కూడా చేయగలుగుతాము, మాకు ఆ ప్లాన్స్ ఉన్నాయనేటటువంటి చెప్పినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ మనం కర్ణాటక ఎక్స్పీరియన్స్ ను చూస్తే కర్ణాటకలో ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ఒకేసారి అమలు చేయలేదు, దపదపాలుగా అమలు చేస్తున్నారు. బహుశా అదే మోడల్లో ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని ఫేజ్ వైజ్ గా అమల్లోకి తీసుకొచ్చేటటువంటి అంశం ఉంది. అయితే వాళ్ళు దుబారాను అరిగడతారు అని అంటే ఐ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను శ్రీకాంత్ గారు, అది మీరు అలో చేస్తే ఆ సలహా ఇస్తాను. ఏంటి అని అంటే అలో అంటే నేనే తీసుకుంటున్నానులేండి, తెలంగాణలో ముఖ్యమంత్రి జీతం 430,000 రూపాయలు, మా ఎమ్మెల్యేల జీతాలు 250,000 రూపాయలు అన్ని అలవెన్సెస్ కలిపి ముందు వాళ్ళ జీతాలను తగ్గించుకోమనండి. ముఖ్యమంత్రి జీతం 150,000 రూపాయలు చేసుకోమనండి, ఎమ్మెల్యేల జీతాలు కూడా 150,000 రూపాయలు చేస్తే ఒక్కొక్క నెలకు 1,20,000 రూపాయలు మిగులుతాయి. దాంతో ప్రతి నెల 30 మంది పేదోళ్ళకి ఇళ్లు కట్టించవచ్చు ఒక్కొక్క నెలకు మిగిలినటువంటి వాటి దాంతో. కాబట్టి మరి ఇట్లాంటివి చేయగలుగుతారా, ఇట్లాంటి దుబారాను అరికట్టగలుగుతారా? అంటే ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యతా క్రమాలు ఉన్నాయి, మేము ఇచ్చినటువంటి హామీల్లో మా ప్రాధాన్యతా క్రమాల ప్రకారం మేము అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. బట్ వీళ్ళకు ఎదురయ్యే మొట్టమొదటి టాస్క్ ఏంటి అనంటే ఫైనాన్షియల్ మొబిలిటీ. అదో పోయిన ప్రభుత్వము ప్రతి నెల ఎంప్లాయీలకు జీతాలు ఇవ్వలేదు అనేటటువంటి విమర్శ ఉంది కదా, అంటే ప్రతి నెల ఎంప్లాయీస్ కి మొదటి తారీఖునే జీతాలు వేయటంతో పాటు, అంటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కదా మొదటి రోజే మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తామని, ఆ హామీతో పాటు ఇవాళ మహిళలకు అకౌంట్లలో 2,500 రూపాయలు వేసేటటువంటి కార్యక్రమంతో పాటు అనేకమైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలను అమలు చేయాల్సిన అంటే ఒక పెద్ద భారీ
ప్యాకేజ్ వీళ్ళకి ఫైనాన్షియల్ అవైలబిలిటీ రిక్వైర్మెంట్ ఉంది, మీ పాయింట్స్ నేను తీసుకుంటాను. బిఫోర్ దట్ వేణు యాదవ్ గారు, భారతీయ జనతా పార్టీ, వేణు యాదవ్ గారు, ఇస్ ఇట్ ఓకే నా వాయిస్ ఓకే కదా? ఎస్ ఓకే. వేణు యాదవ్ గారు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, కాంగ్రెస్ పార్టీ అన్ని సిద్ధం చేసుకున్నారు, సో వాళ్ళకు ఆర్థికంగా కూడా వాళ్ళ ప్లాన్, యాక్షన్ ప్లాన్ వాళ్ళకు ఉంది, దానికి తోడు కొన్ని సలహాలు సూచనలు కూడా కొంతమంది మేధావి